ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒకెత్తైతే ఆ పండించిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకోవడం మరో ఎత్తులా మారుతోంది గన్నీలు టార్పాలిల కొరత ఉండటంతో రోజుల తరబడి రైతులు యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు రేపు మా పంట సిబ్బంది ఎప్పటికప్పుడు మాయమాటలు చెబుతుండటంతో ఎప్పుడు ఇంటికెళ్తామో అర్థం కాక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు మరోవైపు అకాల వర్షాలు దొంగల భయంతో రాత్రిళ్లు కూడా కాపలా కాయాల్సి వస్తోందని కరీంనగర్ రైతులు వాపోతున్నారు కరీంనగర్ కు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు యార్డులో నరకం కనిపిస్తోంది వీరి అభ్యర్థులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు ధాన్యం తీసుకొచ్చి మార్కెట్లో పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు అకాల వర్షాలు కంటిమీద కొనుకు లేకుండా చేస్తుంటే అధికారులు టార్పాలిన్లు గన్నీ సంచులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరును నిరసిస్తూ గురువారం ధర్నాకు దిగారు పై నుంచి గన్నీ బ్యాగులు వస్తున్నాయని మాయమాటలు చెప్పిన అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు గన్ని సంచులు కావాలని అడిగితే గన్ని సంచులు లేవని చెప్తున్నారు ఎవనో మాట్లాడే ఏడిగా కూడా డైరెక్ట్ మాట్లాడడం జరిగింది తను అడిగితే సాయంత్రం అన్నాడు సాయంత్రం లేదు మళ్ళీ రేపని చెప్తున్నారు మాకు వర్షం వచ్చేటట్టుంది మాకు ఇక్కడ వర్షం వస్తే నాణ్యత వడ్లు దీనికి సెక్యూరిటీ లేదు మాకు కవర్లు కావాలంటే కవర్లు కూడా లేవు కవర్లు అన్ని హోల్లు పడి ఉన్నాయి సంచుల కోసం పోతే సంచులు అక్కడ నలభై నలభై శాతం సంచులు అన్ని హోల్లు పడిన సంచలు ఇస్తున్నారు ఆ సంచలని నింపుకున్నా మాకు వ్యర్థమే దానికోసమే ఇక్కడ ఇంతసేపు ధర్నా చేసినాం రాస్తారోకా చేసినాం ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరా కావాలని అడిగాం ఇక్కడ రాత్రి ఎవరు మాకు పట్టించుకుంటో లేరు చూసుకోలేరు పందులు వస్తున్నాయి ఎవరు ఎవరు ఎత్తుకపోతున్నారు ఏం తెలుస్తలేదు మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు మాకు ముందు మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి రైతులకు నీడ లేదు నీళ్లు లేవు నీళ్ళ కోసం కూడా మాకు బాధ అవుతుంది రైతులకు మొత్తం నీడలు ఏర్పాటు చేయాలి మాకు ఈ సమ్మర్ లో మాత్రం కంపల్సరీ చాలా పంది లేచి పెట్టమని అడుగుతున్నాం మేము మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కోసమే రాస్తా వరకు చేయడం జరిగింది బస్తాలు జోకడంలో పద్నాలుగు రూపాయల పది పైసలు తీసుకోవాల్సింది పంతొమ్మిది రూపాయలు తీసుకుంటున్నారు అందులో ఒక బస్తా మీద అందులో కూడా మాకు అన్యాయం జరుగుతుంది మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు గన్ని సంచులు అందలేదని రైతులు వాపోతున్నారు కుప్పలుగా పోసిన ధాన్యానికి కనీస భద్రత లేదని రాత్రులు దొంగలు ఎత్తుకుపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంటి దగ్గర పిల్లలు పశువులు వదిలి ఇక్కడికి వచ్చి పడికాపలు పడుతున్నామని ఇంత దారుణంగా తమను వంచిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మా రైతులకు ఏం చేసిందంటే ఎన్ని రోజులు తీసుకొచ్చి అది చేస్తే ఇప్పుడు ఏంటిదంటే పటవారితో రాపిస్క రావాలి తర్వాత ఈ కాయిదం కావాలి ఆ కాయుధం కావాలని చెప్పి ఎంట్రెన్సీ చేస్తామంటే సార్ మాకు లేనిపోని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అవి మళ్ళీ ఇప్పుడు మేము పట్టువారితో నేను తర్వాత ఏంటిది అని అంటే ఇంతకుముందు ఎట్లుందంటే మేము ఎన్ని కింటాలు తెచ్చుకున్నా ఎన్ని తెచ్చినా అది లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మెజర్మెంట్ చేసి లెక్క లెక్క చేసి ఎకరానికి గిన్ని కింటాలే తేవాలి అది ఎక్కువ అయిందంటే మళ్ళీ ఇతరుల ఇతరుల పేర్ల మీద మళ్ళీ పాస్బుక్ తీసుకురావాలి అంచుల ఇబ్బంది అది కూడా ఇబ్బందే కాదు సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఏంటంటే అంటే మళ్ళీ ఇంకోల పేరు మీద మేము తీసుకురావాలి పాస్బుక్లు వాళ్ళు దొరకపోతే ఇప్పుడు మళ్ళీ మాకు ఏ ఎట్లా అని చెప్పి మళ్ళీ దాన్ని ఆపుతుంది ఆ పెండింగ్ చేస్తుంది అంటే ఎకరానికి మీరు గిన్ని బస్తాలే తేవాలి అంతకనే ఎక్కువ తేవద్దు దాని మీద వ్యూఆర్ఓ సంతకం కావాలి పాస్బుక్ అంటే పాస్బుక్లు ఉండే ఇవన్నీ ఉండే ఇవన్నీ ఉండే ఇవన్నీ పోగా కూడా మళ్ళీ మాకు ఇబ్బంది పెట్టుడు అవి తీసుకురావాలంటే మళ్ళీ మేము ఎక్కడ సార్ ఇక్కడే ఇక్కడ మేము పొద్దుంత అస్తమానం మేము ఇక్కడనే ఓడబడతాం అవి కోసం మూడు రోజులు సార్ వడ్డు తీసుకొచ్చి ఇక్కడ పోసి వడ్డు తీసుకొచ్చి అక్కడనే వారం రోజులు ఎండ పోసుకొని తీసుకొచ్చిన సార్ పొల్లు పొల్లు ఎండినాయి ఇక్కడికి అత్తే తాలు ఇచ్చిన లేరు మ్యాచర్ చూసిన వాళ్ళు లేరు సార్ అని ఎంబడి పడతా అక్కడ తర్వాత కొద్దిగా చూసుకుంటా వచ్చినాక తీసుకుంటా నీ చూత పా చూత మూడు రోజులు వచ్చింది మ్యాచర్ చూసింది లేదు సంచులు ఇచ్చింది లేదు మొత్తం ఒక సంచి కూడా లేదు ఇక రేపత్తాయి అప్పటికత్తాయి రేపత్తాయి అంటారు సార్ సంచులు అచ్చలేదు రైతులను మొత్తం బాగా ఘోరంగా అది చేస్తారు సార్ మాకు ఆకలి లేదు దూపలేదు ఈ అంగలర్తున్నాం ఎండల మా పరిచయత ఏంది సార్ ఓ వైపు అకాల వర్షాలు తుఫాన్లు పొంచి ఉన్నాయనే ప్రభుత్వం ప్రకటిస్తోందని కానీ తమకు టార్పాలిన్లు గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు ఈ ధాన్యం కూడా తడిస్తే మళ్ళీ ఆనష్టం కూడా తమనెత్తినే రుద్దుతారని ఆందోళన చెందుతున్నారు ఇలా అయితే మరోసారి పంట వేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందంటున్నారు మూడు రోజులు అయి ఇప్పటికి మేము రావట్టే అప్పటి వరకే అప్పటికే ఐదు రోజులు మేము ఇక్కడ వడ్లు పోసి మ్యాచర్ వచ్చినే అంటారు మ్యాచర్ వచ్చి ఇప్పుడు మూడు రోజులు అయిచెప్పి మాకు వరకు బారదాన్ని మాకు ఇవ్వలేదు మూడు రోజుల పాటు రోజు పొద్దున ఆరు గంటలకు వస్తున్నాం తిండి లేదు కానీ నీళ్ళతోనే బతుకుతున్నాం మేము మా పిల్లలు ఇంటికాడ ఎడుతున్నారు చిన్న వాళ్ళని వాళ్ళని చిన్న వాళ్ళని నడిచిపెట్టచ్చిన నేను ఇవరకైతే మాకు ఇవ్వలేదు ఇవ్వాలస్తాయి రేపు వస్తాయి మీరు ఉండు రేపొస్తాయి రేపు వస్తాయి అప్పటికి వస్తాయి అన్నారు పొద్దున్న నుంచి వెళ్ళి ఉంటున్నాం ఇప్పటి వరకు అయితే రాలేదు నిన్న లీవే మళ్ళీ రేపు రేపు ఒక్క రోజు ఆగితే ఎల్లుండి లీవే మేము ఎప్పుడు ఆ వడ్లు అమ్ముకునే తడితే మాత్రం వాళ్ళదే బాధ్యతగా ఎండబోసారు ఎంతకన్నా ఇవి వీళ్ళకు కైకిళ్లకి పెట్టానుక మేము అదైతాను మేమే మిగులుతున్నాం పండిత్య ఏం లాభం లేదు పండియద్దు ఇట్లా కష్టపడద్దు పద్ధతి ఇక్కడ చూసినా గానీ సెలక్షన్ అయిపోయినా గానీ ఇక్కడ సంచులు సరి అయిన టైం కు అందట్లేదు వాటి కోసమే దాదాపు రైతులంతా వెయిట్ చేస్తున్నారు పది రోజుల నుండి ఓన్లీ వాటర్ దాగుంటే ఎవరైనా ఫుడ్ ఇప్పుడు దాదాపు అంటే మేము ఇక్కడ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నాం కనుక మాకు ఇంటికెళ్లారని రావడం జరుగుతుంది అదే వేరే వేరే విలేజెస్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు వాళ్ళు సరైన టైంకు భోజనం చేయలేక సరైన టైంకు పడుకోలేక నిద్రలేక ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడుతుందో కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో కూడా అది లేదు అలాంటప్పుడు ఇరవై నాలుగు గంటలు తా వాళ్ళ వడ్ల దగ్గరనే పడుకొని సగం నిద్రలేక టైంకు తిండి లేక అట్లాంటివి బాగా ఇబ్బందులు పడుతున్నారు ఒకేసారి అధిక సంఖ్యలో రైతులు ధాన్యాన్ని తీసుకురావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు ఇప్పటికే పలువురు రైతులకు గన్ని బ్యాగులు టార్పాలిన్లు అందించామని మిగిలిన వారికి రేపు ఇచ్చే అవకాశముందన్నారు అయితే కొన్ని చెరుగులు ఉన్న సంచులు రావడంతో కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు గన్నీలు టార్పాలిన్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని సిబ్బంది అంగీకరించారు మార్కెట్ మొత్తం రైతులు వచ్చేసరికి కొంచెం ఏర్పడింది ఇలా పొద్దున కూడా పదకొండు వేల గన్నీస్ ఇష్యూ చేయడం అనేది దగ్గర దగ్గర ఒక తొంభై ఆరు నుంచి తొంభై ఎనిమిది కుప్పలు మ్యాచర్ రావడం జరిగింది దాంతో ఒక యాభై ఆరు మందికి ఇచ్చినాం ఇంకో నలభై నలభై రెండు మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు నైట్ రేపు పొద్దున్న గన్నీస్ వస్తాయి వచ్చిన తర్వాత ఇష్యూ చేయడం జరుగుతుంది రేపు ఒక ఇరవై ఐదు వేల గన్నీస్ వస్తే మాకు ఈ ఉన్న రైతులకు సరిపోతాయి తర్వాత ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటాయని చెప్పి డిఎం గారు కూడా చెప్పినారు అదే విషయం ఇప్పుడు రైతులకు చెప్పడం జరుగుతుంది మ్యాచర్ వచ్చిన కుప్పలు హెవీగా ఉండడం వల్ల ఒకటేసారి రైతులు రావడం వల్ల కొంచెం గనీసు కొరత ఏర్పడింది ఈ రోజు వచ్చిన పదివేల దగ్గర దగ్గర ఒక మూడు వేల సంచులు డ్యామేజ్ రావడం జరిగింది కాకపోతే మూడు వేలు వచ్చి ఉంటే కొంచెం రైతులకు అందేది ఆ మూడు వేలు డ్యామేజ్ ఉన్నట్లు అవి పక్కన జరిగింది కరీంనగర్ మార్కెట్ యార్డ్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు ఇలా అయితే తాము కుటుంబాలతో ఎక్కడికే వచ్చి ఉండాల్సి ఉంటుందని వాపోతున్నారు